नमस्कार ना पेर कुमार मैं तेलंगा जनगाम जिला नैन तेलंगा प्रभुत् इट विदाण गुरक फिजिकल डैरेक्टर पोस्ट ने सैलैक्टे नैन सैलक्ट अवाना गल कारण चपाचा नैन रेल इरव मैं कड़प जिले स्मार्ट वर्क पीटी कोचिंग सेंटर जॉन अ स्मार्ट वर्क चेपाले असल द बेस्ट इंस्ट्यूट इंस्ट्यूट मेटीरियल अने चाला डेप्त मामूल मन प्रिंटेड मेटीरियल कटे क्लास रूम जरिएटपुर अंतंटे प्रती रोजूक बैच की जगह दाखी नैक्स्ट बैच जरगटा की मन सार कोंडराव सार क्रोत क्रोत पाइंट्स वेत रकर बुक्ल स्टाडर्ड बुक्स रिफर मैं बैच कटे नैक्स्ट बैच इंको एक्सट्रा बिटल चुप्त जरूर दा तो अभी मन चपेट श्रीमा सारू इंग्ली अंड करे अफेर जीके ब्रह्म सारू ब्रह्म सार एवरना सर अभी फैकल्टी मत चाल नचिंदी कोचिंग वस्ते कोंडराव सार कोडिंग कोंडराव सार रेल राष्ट्र सुपरचित आ सबजेक्ट सार मोदी रोज ये विधाई क्लास चपाड़ो చివరి రోజు క్లాస్ కూడా అదే విధంగా అంతే నిదానంగా అంతే ప్రశాంతంగా చెప్తాడు తప్ప ఈ టాపిక్ నార్మల్ది ఈ టాపిక్ ఇంకా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కువ చెప్పలేదు ఒక్కొక్క టాపిక్ని ఎక్కువసార్లు రిపీట్ చేస్తారు ఒక టాపిక్ అయిపోయేసరికి అట్లీస్ట్ 3-4 టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మళ్ళీ ప్రతి టాపిక్ అయిపోయాక ఖచ్చితంగా 50 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వచ్చేసి 50x4 200 బిట్స్ని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది సో నాకు అది బాగా నచ్చేది ఈ సబ్జెక్ట్ అంటారా ఇది చాలా డెప్త్ ఉంటుంది మొన్న తెలంగాణ నిర్వహించిన గురుకుల ఎగ్జామ్లో 100కి 90 క్వశ్చన్లు డైరెక్ట్గా మా మెటీరియల్ ఉన్న వీటిలో వచ్చాయి 100కి 90 క్వశ్చన్లు అంటే నేను కొన్ని తప్పులు చేసి మార్క్స్ పోవట్లేదు అనుకోండి కానీ 100కి 90 క్వశ్చన్లు డైరెక్ట్ క్వశ్చన్లు ఉన్నాయి మా మెటీరియల్లో ఇక కోడింగ్ ఇక్కడ మెయిన్ ఈ యొక్క ఇన్స్టిట్యూట్ స్పెషాలిటీ ఏంటిదంటే కోడింగ్ మనం మామూలుగా అందరూ చదువుతూ పోతుంటారు చదువుతారు కానీ ఎగ్జామ్ గెల్లేసరికి అక్కడ డౌట్స్ వస్తుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకు టెర్మినాలజీ పైన బిట్స్ పడుతుంటాయి టెర్మినాలజీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రామర్ అనేది ఉంది ఏ భాషా పదం అంటారు మనం మెటీరియల్ చదువుతుంటే ఇంట్రామర్ అనేది లాటిన్ భాషా పదం లాటిన్ చదువుతుంటాం కానీ ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ లాటిన్ గ్రీకు ఫ్రెంచ్ సంథింగ్ ఇలా ఉంటాయి అక్కడ డౌట్ వస్తుంది మరి ఆ డౌట్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి డౌట్ రాకుండా బిట్ని 100కి 100% కాన్ఫిడెంట్గా పెట్టాలంటే ఏం చేయాలి ఏం చేయాలి అంటే దానికి కోడింగ్ కోడింగ్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రామోరల్ అనేది ఏ భాషా పదం లాటిన్ భాషా పదం ఇంట్రామోరల్లో మొదటి అక్షరం ఈ లాటిన్లో ఫస్ట్ అక్షరం లా ఇలా అంతే మనం గుర్తుపెట్టుకోవడం ఒకసారి ఇది ఇలా అని గుర్తుపెట్టుకోవాలి అంటే ఇలా అని గుర్తుపెట్టుకోవడం మర్చిపో ఎక్స్ట్రా మోరల్ ఎలా ఇదే విధంగా ఉంటుంది ప్రతి ఏదైనా వర్డ్ వచ్చిందంటే దానికి ఒక కోడింగ్ వస్తుంది ఒక డెఫినేషన్ వచ్చిందంటే దానికి ఒక కోడింగ్ వస్తుంది లేదు ఏదైనా సీక్వెన్స్ ఆర్డర్ ఫర్ ఎగ్జాంపుల్ అష్టాంగ యోగం ఉంది యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఇది ఉంది ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవడం ఎగ్జాంపుల్ ఇదే అడుగుతారు డైరెక్ట్ వీటిలో రావు కదా 5-4 ఆప్షన్లు ఇచ్చి దీన్ని వరుస క్రమం మార్చండి అంటారు ఆ దానికి ఒక కోడింగ్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ యమ ఉంది యమలో 5 స్టెప్స్ ఉంటాయి వాటిని ప్రతిసారి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు మనం వాటిని గుర్తుపెట్టుకోవాలంటే ఎలా దానికి ఒక కోడింగ్ ఉండాలి దానికి ఎలా ఉంటుందంటే యమ అహింస చేసే సత్యకేమో ఆస్కారు నాకేమో బ్రహ్మచర్యమా ఆపుర గ్రహంతర వాసి అంటే దాంట్లో అహింస సత్యము ఈ విధంగా కోడింగ్స్ అనేది ఆ స్టెప్ బై స్టెప్ వల్ల లోడ్ అవుతూ వస్తాయి కాబట్టి మనకి ఏమైందంటే ఎగ్జామ్లో మిస్టేక్ అవ్వడానికి అసలు ఛాన్సే ఉండదు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్స్ జరిగింది 1896లో జరిగింది దాంట్లో మనకి 9 గేమ్స్ పెట్టారు ఆ గేమ్స్ మనకి గుర్తుండాలి ఎగ్జామ్లో అడుగుతారు మొదటిసారి నిర్వహించిన మోడర్న్ ఒలింపిక్స్లో ఈ హిందీ వనలో నిర్వహించిన క్రీడా అంశం ఏది అని పెట్టారు అడిగినప్పుడు మనకేమనిపిస్తుంది మామూలుగా ప్రతిసారి చదువుతూ పోతాం కానీ మనకు అది గుర్తుండాలి అన్నీ కూడా మనకు తెలిసిన అంశాలు ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే దానికి ఒక కోడ్ ఉండాలి దానికి మాకు సార్ ఏం చెప్పారంటే అథ్లెట్ అయ్యండి రెజ్లర్ లాగా వెయిట్ పెరిగాము సైకిల్ తొక్కుతావో స్విమ్మింగ్కి వెళ్తావో జిమ్కి వెళ్తావో 10 డేస్లో కనుక నువ్వు బరువు తగ్గకుంటే పెన్తో కానీ గన్తో కానీ నేను కాల్చి చంపేస్తా అంటాడు ఇప్పుడు దీంట్లో 9 ఈవెంట్లు వచ్చాయి సో నేను ఈ టాపిక్ని ఈ లైన్ని నేను కోచింగ్లో నేర్చుకున్నాను మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు వచ్చినా అక్కడికి వచ్చినా జస్ట్ ఆ పేపర్ అలా స్కిప్ చేయడమే తప్ప ఏమున్నాయి 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 మళ్ళీ చదివే అవకాశం నాకు రాలేదు
अदे विधा चूस मेथड्स मेथड्स ऐपल ऐपल टेस्ट उठी दकल बट मन सीक्वे आर्डर कावच्छ गुर्तपेवाले फुल दटे फुल ऐप सीटअप शेड्यूल रन 50 ऐड्स 600 ऐड्स साफ बाथ उ కానీ మనం గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవాలంటే దానికి ఒక కోడ్ ఉంటుంది. అంటే ఏంటంటే ఫుల్గా సిట్ అయి సెటిల్ అయితే సార్ వచ్చి స్టాండ్ అప్ అనగానే స్టూడెంట్ నుండి 50 ఆర్సా 600 ఆర్సా సార్ అని అంటే అదేం లేదు, జస్ట్ సాఫ్ట్గా వాల్ త్రో అయ్యండి అని. సో అది కోడింగ్. సో సబ్జెక్ట్ అంతా కూడా మనం ఎక్కడైతే మనల్ని బిట్టు మిస్టేక్ అవ్వడం, ఎక్కడైతే మనం కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుందో ఆ ఏరియాలో సార్ ఖచ్చితంగా కోడింగ్ చెప్తారు. ఆ కోడింగ్ ఉండడం వల్ల మనం 100కు 100% కాన్ఫిడెంట్గా మనం ఆన్సర్ చేయడం అనేది జరుగుతుంది. ఈ నేను ఈ కోచింగ్ వెళ్ళిన తర్వాత నేను రిఫరల్ నా కోసం నా ఫ్రెండ్స్కి కానీ ఒక 5 పంపించాను కోచింగ్ సెంటర్కి. ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ డిఎస్సి వచ్చింది నోటిఫికేషన్లో, దాదాపుగా డిస్టిక్కి జనరల్గా ఒక్కొక్కటే వచ్చాయి, కొన్ని డిస్టిక్లకి అసలు పోస్టులు కూడా లేకుండా వచ్చాయి. కానీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నాకు భయం అనిపించలేదు, ఎందుకంటే నా దగ్గర సబ్జెక్టు, నేను చాలా ఎక్కువ మెటీరియల్ నా దగ్గర ఉండడం, నేను ఎక్కువసార్లు చదవడం, దాంతోపాటు సార్ చెప్పే విధానము మరియు కోడింగ్. ఈ కోడింగ్ ఉండడం వల్ల జనరల్గా ఒక్క పోస్ట్ ఉన్నా కూడా ఆ ఒక్క పోస్ట్ నాదే అన్న కాన్ఫిడెంట్ నమ్మకం నాకు ఫస్ట్ ఉండేది. ఫస్ట్ మనకు నమ్మకం ఉండాలి, జాబ్ వస్తుంది, నా దగ్గర మెటీరియల్ ఉంది, నాకు ఒక మంచి మెటీరియల్ ఉంది, నాకు ఆ సబ్జెక్ట్ ఉంది అన్న ఒక నమ్మకం రావాలి. నమ్మకం అనేది ఈ సబ్జెక్ట్ ఒకటి. సార్ ఎక్స్ప్లెనేషన్ ఎంత అంటే అద్భుతంగా, అసలు ఒక్క టాపిక్ని 3 నుంచి 4 సార్లు ఎక్స్ప్లెయిన్ చేయడం పాటు నిదానంగా ప్రశాంతంగా 1కి 2 సార్లు అర్థం కాకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతాను. గేమ్స్ అంటారా, గేమ్స్ అయినా ఫుల్ ఏదైనా సరే మా మెటీరియల్లో కానీ కోచింగ్లో కానీ నాకు మాత్రం అద్భుతంగా నచ్చింది. ఇకపోతే గేమ్స్ అండ్ అథ్లెటిక్స్, గేమ్స్లో సార్ ఎప్పుడు కూడా అప్డేటెడ్, ఎప్పుడు మెజర్మెంట్ మారిన కొత్త రూల్స్ రెగ్యులేషన్స్ అఫీషియల్స్ సిగ్నల్స్ కార్డ్స్ ఎవ్రీథింగ్ అప్డేటెడ్గా అక్కడ మన టీచర్ జరుగుతుంది. ఇంకోటి కూడా ఏంటంటే సార్ అన్నీ కూడా సిబిఎస్ఈ కానీ ఎన్సిఆర్టీ కానీ ఫెడరేషన్స్ బుక్స్ ఈ బుక్స్ని స్టాండర్డ్గా చేసుకొని దాంట్లో ఉన్నవి మాత్రమే మనకు చెప్పడం జరుగుతుంది, బయట ఉన్న ప్రైవేట్ మెటీరియల్స్ చూసి చెప్పడం కాదు. కాబట్టి మనకు ఏమవుతుందంటే ఆ ఎగ్జామ్లో క్వశ్చన్స్ కూడా సెటర్ ఈ బుక్స్ ఆధారంగా ప్రిపేర్ చేస్తుంటారు, కాబట్టి మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ యాజ్ టీజ్గా వచ్చే అవకాశం ఉంటుంది. సార్ చెప్పే విధానం కూడా గేమ్స్ అనేది చాలా ఎక్సలెంట్ ఉంటుంది, ఎందుకంటే 1కి 4 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, 1కి 4 సార్లు చెప్తారు, ఎగ్జామ్ పెడతారు, గ్రాండ్ టెస్ట్ పెడతారు, పేపర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మళ్ళీ డౌట్ చెప్తారు, కోర్స్ చెప్తారు. సో ఈ ఈ విధంగా చెప్పడం వల్ల మనకి ఏమైందంటే సబ్జెక్ట్ అనేది కోచింగ్ అయిపోయేసరికి కంప్లీట్ మనకు వచ్చేస్తుంది, కంప్లీట్గా రావడం జరుగుతుంది. దానివల్ల మనకి ఏమైందంటే ఇప్పుడు తెలంగాణలో రాబోయే డే డిఎస్సి నోటిఫికేషన్ ఉంది, తక్కువ పోస్ట్ ఉన్నా కూడా నాకు నమ్మకం ఉండేది నేను ఖచ్చితంగా జాబ్ కొడతాను. కారణం ఏంటంటే ఈ సబ్జెక్ట్ ఇంత డెప్త్ మెటీరియల్ ఉండడం, ఎక్కువసార్లు చదవడం మరియు కోడింగ్ ఉండడం, దీనివల్ల నాకు నమ్మకం ఉండేది. సో మీరు కూడా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే నెక్స్ట్ 1 or 10 days మనకి తెలంగాణ డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది, కాబట్టి మేబీ ఆ పోస్టులు కాకుండా ఈసారి నోటిఫికేషన్లో ఇంకా కొన్ని పోస్టులు పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు లేట్ చేయకుండా మీరు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. దాంట్లో బాగా నేను చెప్పేది అంటే మాత్రం నా ఫస్ట్ ఆప్షన్, నా ఫస్ట్ చాయిస్ మీరు చెప్తాను అంటే ఖచ్చితంగా స్మార్ట్ వర్క్. ఎందుకంటే చెప్పాను కదా ఆ కోడింగ్ అనేది ఒకసారి మీరు కోచింగ్ విన్న తర్వాత తెలుస్తుంది. మీరు ఏ ఎవరు ఎవరన్నా ఒక క్వశ్చన్ అడగండి, ఒక క్వశ్చన్ వేస్తే మీరు ఆన్సర్ ఏం చేస్తారంటే ఫస్ట్ కోడింగ్ చెప్తారు. అదేంటి అంటే అంతే ఇక్కడ కోడింగ్ ద్వారానే నేర్చుకుంటారు. ప్రతిదీ కోడింగ్ ఉండడం వల్ల మనం మర్చిపోవడానికి అవకాశమే లేదు, ప్రతిసారి కోడింగ్ రిపీట్ చేస్తుంటాం కాబట్టి మనం మర్చిపోవడం. ఈ తక్కువ టైంలో తక్కువ పీరియడ్లో మీరు జాబ్ సాధించాలంటే మీరు ఖచ్చితంగా స్మార్ట్ వర్క్ వెళ్ళండి. మీరు వెళ్ళిన తర్వాత నీకు నమ్మకం నేను చెప్పింది నిజమా కాదా అనేది మీకు తెలుసు. కాబట్టి ఆల్ ద బెస్ట్ తెలంగాణ అండ్ ఏపీ స్టూడెంట్స్, రాబోయే నోటిఫికేషన్లో మీరు కూడా జాబ్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.